కృష్ణా జిల్లా విజయవాడ 51వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తుల వెంకటేష్ ఆధ్వర్యంలో పోతిన వెంకట మహేష్ సమక్షంలో 150 మంది తెలుగుదేశం మరియు ఇతర పార్టీల నాయకులు జనసేనలో చేరారు. 51వ డివిజన్లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బత్తుల వెంకటేష్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా 150 మంది రోజున పోలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో మా సమక్షంలో జనసేన పార్టీ కండుగొప్పడం చాలా ఆనందంగా ఉంది. వారు చెప్పినటువంటి కారణం ఒకటే, నేను నిజమే మాట్లాడుతున్నాను. వారు చెప్పిన కారణం ఒకటే, నా మిత్రుడు గెలవాలి, బత్తుల వెంకటేష్ గెలవాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతోనే జనసేన పార్టీలో చేరుతున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ప్రేమ అభిమానం ఉందని తెలియజేశాను. అందుకు పోలవరపు దుర్గారావు గారికి వారి మిత్ర బృందం మొత్తానికి 15 మందికి కూడా వారి పెద్ద మనసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీని ఎదుర్కోవడానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి దమ్ము సరిపోక రోజుకొక మినిస్టర్ని తీసుకొస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గానికి ఎందుకు తేవాలి, సెంట్రల్ నియోజకవర్గానికో తూర్పు నియోజకవర్గానికో ఎందుకు తీసుకెళ్ళట్లా? పశ్చిమ నియోజకవర్గంలో అధికార పార్టీకి జనసేన బీజేపీ కూటమి మాత్రమే ప్రత్యామ్నాయం, కనుకనే ఇటువంటి పనులు చేస్తాం. మంత్రికి ముఖం చెల్లట్లా, పెద్ద ఎత్తున అవినీతి చేశారు, ప్రజలు కూడా ఆయన అసహించుకుంటా ఉన్నారు. మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఆయన్ని పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదించారు, కానీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి ఆయన డబ్బు సంపాదించే పనిలో పడ్డారు. అందుకే ప్రజలు ఆయన్ని ఈరోజున ఛేదరించుకుంటారు. ఏ షేక్ రాజ్ ఆసుపత్రిని మినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేస్తున్నారుగా, ఎందుకు చేయాల? కాళేశ్వరం మార్కెట్ నుంచి నేరుబొమ్మ సెంటర్, నేరుబొమ్మ సెంటర్ నుంచి చిట్నగర్ పాల్ ఫ్యాక్టరీ లాంటి ప్రధాన రోడ్ల నిర్మాణం ఎందుకు చేయాలా? మీ ఇంటి ముందు రోడ్డు వేసుకోవడానికి మాత్రం నిధులు ఉంటాయా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 20 నెలలుగా ఎందుకు ప్రారంభం కాల? ఎర్రకట్ట ఆధునీకరణ ఎందుకు చేయాలా? స్టేడియం నిర్మాణానికి 10 సార్లు శంకుస్థాపన చేశావు కదా, ఈసారైనా నిర్మాణం మొదలు పెట్టారా? అలాగే చిట్టినగర్ మసీద్ దగ్గర మోకాళ్ళ లోతు నీళ్లు పడుతూ ఉన్నాయి, అక్కడ కనీసం మురుగుపోయే ఏర్పాట్లు చేశారా? పంజా సెంటర్లో ముసాఫిర్ ఖానాకి 2 కోట్లు ఇస్తే పూర్తయ్యేది కదా, దాని నిర్మాణాన్ని ఎందుకు గాలి వదిలేశారు? ఇలా అడిగితే తప్ప. దుర్గగుడి మీద నేను చెప్పే 18 నెలల నుంచి అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుందని ఏసీబీ అధికారులు దాడి చేసి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల అవినీతి జరిగింది, అది ఈవో సురేష్ బాబు నేతృత్వంలో జరిగిందని చెప్పారు కదా, ఇది అబద్ధమా? దీనికి సమాధానం చెప్పరే.